నటి సంగీత తిరువీర్ కావ్య కళ్యాణరామ్ ప్రధాన పాత్రల్లో సాయి కిరణ్ డైరెక్షన్ లో వచ్చిన సినిమా మసూధ నవంబర్ లో విడుదలైన ఈ సినిమా డిసెంబర్ 21 నుండి ఓటీటీ ప్లాట్ఫామ్ ఆహాలో స్ట్రీమింగ్ అవుతోంది రాహుల్ యాదవ్ నిర్మించిన ఈ హారర్ డ్రామాలో నటి సంగీతతో పాటు తిరువీర్ కావ్య కళ్యాణరామ్ నటించారు ఈ సినిమాలో కావ్య కళ్యాణరామ్ నటనకు మంచి మార్కులు పడ్డాయి ఇక కావ్య కళ్యాణరామ్ కొత్త హీరోయిన్ అని చాలా మంది అనుకుంటారు आमे हीरोइन काव्यगा चाला मंदी की तेलीक पोवच्चु चाइल्ड आर्टिस्ट काव्या कल्याणराम गा चाला मंदी की तेलसु इंका चेप्पालंटे मेगास्टार चिरंजीवी नटसिंहम बालकृष्ण पावर स्टार पवन कल्याण नागार्जुन स्टाइलिश स्टार अल्लू अर्जुन तैतरुल सिनेमाल्लो चाइल्ड आर्टिस्ट फुल लेंथ पात्रलोनु नटिंचारु कोन्नाळ्ल विरामं तर्वात हीरोइन गा रीएंट्री इच्ची फस्ट सिनेमातोने मंची मार्कुलु कोट्टेसारु काव्या కావ్య కళ్యాణరామ్ చైల్డ్ ఆర్టిస్ట్ గా పలు సినిమాల్లో నటిస్తున్న సమయంలో ఆఫర్లు ఉన్నా చదువుకు ఇబ్బంది అవుతుందన్న ఉద్దేశంతో విరామం తీసుకున్నారు చదువు పూర్తయ్యాక హీరోయిన్ గా రీఎంట్రీ ఇచ్చారు ఇక కావ్య కళ్యాణరామ్ ఏయే సినిమాల్లో నటించారనే విషయానికి వస్తే 16 సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించారు అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తొలి చిత్రం గంగోత్రి సినిమా ఆ సినిమాలో అల్లు అర్జున్ చిన్ననాటి ఫ్రెండ్ పాత్రలు నటించారు కావ్య కళ్యాణరామ్ ఆ సినిమాలోని హిట్ సాంగ్ వల్లంకి పిట్టాలో నటించిన చిన్నారి కావ్యనే మన తెలుగు అమ్మాయి గంగోత్రి సినిమాలో అల్లు అర్జున్ సింహాద్రి పాత్రలు నటించారు హీరోయిన్ గా గంగోత్రి పాత్రలో అదితి అగర్వాల్ నటించారు సింహాద్రి చిన్ననాటి పాత్రను అప్పటిలో తేజ సజ్జ పోషించగా గంగోత్రి చిన్ననాటి పాత్రను చైల్డ్ ఆర్టిస్ట్ గా కావ్య నటించారు 2003 లో వచ్చిన గంగోత్రి అల్లు అర్జున్ తొలి సినిమా అంతేకాదు మెగా కాంపౌండ్ నుండి వచ్చిన యంగ్ జనరేషన్ తొలి హీరో కావడంతో గంగోత్రి సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి గీత ఆర్ట్స్ బ్యానర్ లో కే రాఘవేంద్రరావు డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా హిట్ అయింది ఈ సినిమాలో ప్రతినాయకుడిగా నటించిన ప్రకాష్ రాజ్ కి నంది పురస్కారం దక్కింది ఇక కావ్య విషయానికి వస్తే కావ్య కళ్యాణరామ్ పుట్టింది హైదరాబాద్ లోనే తండ్రి కళ్యాణరామ్ ఈయన వ్యాపారవేత్త హైదరాబాద్ లోనే చదివారు కావ్య ఓ స్కూల్ ప్రోగ్రామ్ లో రాఘవేంద్రరావు గారు చూసి గంగోత్రి సినిమాకు సెలెక్ట్ చేశారు నీ కళ్ళు బాగున్నాయి నువ్వు నా సినిమాలో యాక్ట్ చేస్తావా అని అడిగారట అలా కావ్య తల్లిదండ్రులను ఒప్పించి ఆ సినిమాలు చేయించారు కావ్య తేజ సజ్జ ఆ సినిమాలో చైల్డ్ ఆర్టిస్టులుగా లీడ్ రోల్ కోసం నటించారు ఈ సినిమా షూటింగ్ అరకులో జరిగింది అల్లు అర్జున్ తో పాటు వీరు కూడా అరకు వెళ్లారు అక్కడ షూటింగ్ కి ముందు చెరుకు తోటల్లో పొలాల్లో ఆడుకుంటూ ఉండేవారు అయితే షూటింగ్ సమయానికి కాస్ట్యూమ్స్ అన్ని పాడేయేవి మేకప్ కూడా పాడేయేది అల్లు అర్జున్ కూడా వీరితో పాడే ఉండేవారు ఓసారి ఖాళీ సమయంలో అల్లు అర్జున్ కావ్య యాక్టివ్నెస్ చూసి ఆమెతో మాట్లాడుతూ భవిష్యత్తులో నాతో నువ్వు హీరోయిన్ గా చేయాలి అన్నారట నేను హీరోయిన్ గా చేసేటప్పటికి మీరు చాలా పెద్దవాళ్ళుగా ఉంటారని వ్యాఖ్యానించారట కావ్య 3-4 ఏళ్ల వయసులోనే గంగోత్రి సినిమాలో భయపడకుండా యాక్ట్ చేయడంతో అప్పట్లోనే రాఘవేంద్రరావుతో అటాచ్మెంట్ పెరిగింది ఆ సినిమా తర్వాత అల్లు అర్జున్ తోనే బన్నీ సినిమాలో నటించారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో బాలు సినిమాలో నటించారు ఈ సినిమాలో లిల్లీ డైలాగ్ తో ఆకట్టుకున్నారు ఆ సినిమా హైలైట్ సీన్లలో విజిల్ నేర్పించే సీన్ కూడా ఒకటి ఇక ఈ సినిమా సమయంలోనే మరో ఇన్సిడెంట్ జరిగింది ఈ సినిమాలోనూ కావ్య తేజ సజ్జ ఇద్దరు నటించారు షూటింగ్ మధ్యలో కావ్య ప్రింగిల్స్ చిప్స్ తింటున్నారు పక్కనే ఉన్న తోటి చైల్డ్ ఆర్టిస్ట్ అయిన తేజకు ఇవ్వకుండా తింటున్నారు అప్పుడే అక్కడికి వచ్చిన పవన్ కళ్యాణ్ కావ్య దగ్గర ఉన్న ప్రింగిల్స్ చిప్స్ లో ఒకటి తీసుకుని తేజకు ఇచ్చారట దీంతో కావ్య గట్టిగా ఏడవడం స్టార్ట్ చేశారు ఎంత చెప్పినా వినకపోయేటప్పటికి తన వాళ్ళని దాదాపు 30 కిలోమీటర్ల దూరం పంపించి ప్రింగిల్స్ 2 టిన్లు తెప్పించి ఇచ్చారట పవన్ కళ్యాణ్ గారు చైల్డ్ ఆర్టిస్ట్ గా దాదాపు 16 సినిమాల్లో చేసిన కావ్య కళ్యాణరామ్ కి మెగాస్టార్ చిరంజీవి నటించిన సంచలన మూవీ ఠాగూర్ లో మరింత గుర్తింపు వచ్చింది ఆ సినిమాలో టర్నింగ్ పాయింట్ హాస్పిటల్ సీన్ హాస్పిటల్లో ఓ పాప పడిపోయిన సీన్ నుండే అసలు కథ మొదలవుతుంది ఆ పాత్రలో నటించారు కావ్య వాస్తవానికి ఆ పాత్ర వేరే వారు చేయాలి కానీ షూటింగ్ సమయానికి వారు అవైలబుల్ లేకపోవడంతో కావ్యతో చేయించారు డైరెక్టర్ వివి వినాయక్ ఓ ఇంటర్వ్యూలో చిరంజీవి గారి గురించి మాట్లాడుతూ చిరంజీవి గారు సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్టులకు చాలా గైడ్ చేస్తారు చాలా బాగా నేర్పుతారు తనకు షూటింగ్ లేని సమయంలో మాకు యాక్టింగ్ స్కిల్స్ చెప్పేవారు అంత మెగాస్టార్ అయినా అంత ఓర్పుగా ఉండడం నేను చూడలేదు అని వ్యాఖ్యానించారు ఇక బాలకృష్ణ గారితో విజయేంద్ర వర్మ పాండురంగ మహత్యం సినిమాల్లో నటించారు ఈ రెండు సినిమాల్లోనూ బాలకృష్ణ గారి కుమార్తెగా ఫుల్ లెంత్ క్యారెక్టర్ చేశారు అక్కడ కావ్య యాక్టివ్నెస్ చూసిన బాలకృష్ణ గారు సరదాగా మాట్లాడుతూ నువ్వు నా పక్కన హీరోయిన్ గా చేస్తావా అని టీజ్ చేసేవారట
అయితే మీరు చాలా పెద్దవారు అని అనడంతో శ్రీదేవి గారు మా నాన్నగారికి కూతురుగా చేసి తర్వాత హీరోయిన్గా కూడా చేశారు అని అన్నారట. అయితే అందుకు భయపడిన కావ్య తనను అప్పుడే హీరోయిన్గా నటించమంటారేమో అనుకుని వద్దని చెప్పారట. ఇక నాగార్జునతో స్నేహం అంటే ఇదేరా సినిమాలోనూ నటించారు. మొత్తం మీద 4-5 సినిమాలు రాఘవేంద్రరావు గారి డైరెక్షన్లోనే చేయగా చిరంజీవి గారితో 1, అల్లు అర్జున్తో 2 సినిమాలు, పవన్ కళ్యాణ్ గారితో 1 సినిమా, బాలకృష్ణ గారితో 2 సినిమాల్లో నటించారు. అయితే 5వ తరగతి చదువుతున్న సమయంలో ఆఫర్లు చాలా వచ్చాయి. అప్పటికే చదువుకోవడం కుదరలేదు. నెలలో 4-5 రోజులే స్కూల్కి వెళ్లే పరిస్థితి వచ్చింది. తన తల్లి స్కూల్కి వెళ్లి సిలబస్ కనుక్కొని వచ్చి ఇంట్లోనే చెప్పేవారు. ఇలాగే కొనసాగితే చదువుకు ఇబ్బంది వస్తుందన్న ఉద్దేశంతో విరామం తీసుకున్నారు. ఇంటర్ వరకు హైదరాబాద్లోనే చదివిన కావ్య పూణేలో లా గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. కోవిడ్కి ముందు లా విద్య పూర్తి చేసి మళ్లీ సినిమాల్లోకి రావాలని డిసైడ్ అయ్యారు. తొలి సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్గా ఇంట్రడ్యూస్ చేయడంతో పాటు నటనలో ఊనమాలు దిద్దించిన రాఘవేంద్రరావు గారిని గురువుగా భావిస్తారు కావ్య కళ్యాణ్ రామ్. ఇక సినిమాల్లో మళ్లీ హీరోయిన్గా నటించాలని ఫిక్స్ అయ్యాక రాఘవేంద్రరావు గారిని కలిశారు. ఆయనతో అప్పటికే పరిచయం ఉండడంతో ఆల్ ది బెస్ట్ చెప్పిన రాఘవేంద్రరావు గారు మరో డైలాగ్ కొట్టారట. కొన్ని నెలల ముందు వచ్చి ఉంటే పెళ్లి సందడి సినిమాలో నువ్వే చేసేదానివి అన్నారట. అయితే ఆ సినిమా ఛాన్స్ పోయిందని తాను బాధపడలేదని, రాఘవేంద్రరావు గారి డైరెక్షన్లో చేసే ఛాన్స్ మిస్ అయిందని బాధపడ్డానని కావ్య ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. కావ్య కూచిపూడి డాన్సర్ కూడా. ఓ ప్రోగ్రాంలో ప్రదర్శన ఇచ్చారు. జూనియర్ ఎన్టీఆర్ కూడా ఆ ఒకేషన్కి వెళ్లారు. ఆ సమయంలో జూనియర్ ఎన్టీఆర్ గారు అక్కడున్న పిల్లలతో మాట్లాడుతూ కూచిపూడి డాన్స్ గురించి చెప్పిన మాటలు చాలా ప్రభావితం చేశాయని, దీంతో కూచిపూడి నృత్యంపై మరింత దృష్టి పెట్టానని చెప్పారు కావ్య. ఇండస్ట్రీలో తమ కుటుంబానికి చెందిన వారు ఎవరూ లేరని, అయితే సొంత ఇంట్రెస్ట్తోనే లా పూర్తి చేశాక సినిమాల్లోకి వచ్చానని చెప్పారు. హీరోయిన్గా చేయాలనే ప్రయత్నాలు మొదలుపెట్టి తెలుగుతో పాటు తమిళం, మలయాళ సినిమాలకు కూడా ఆడిషన్స్ ఇచ్చారు. ఆ క్రమంలో మసూద సినిమాలో ఛాన్స్ వచ్చింది. సాయి కిరణ్ డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమాలో నటించారు. ఈ సినిమాలో కావ్య నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఈ చిత్రంతో పాటు వారాహి క్రియేషన్స్ నిర్మిస్తున్న ఉస్తాద్లో కూడా కావ్య హీరోయిన్గా నటిస్తున్నారు. ఇక ఈటీవీలో టెలికాస్ట్ అయిన సౌందర్య లహరి ప్రోగ్రాంకి గంగోత్రి టీం హాజరైంది. ఆ ప్రోగ్రాంకి అల్లు అర్జున్తో పాటు పలువురు వచ్చారు. కావ్య కూడా వచ్చారు. అయితే ఆ ప్రోగ్రాంలో తనను అల్లు అర్జున్ మొదట గుర్తుపట్టలేదని, తర్వాత పేరు చెబితే అప్పుడే ఇన్నేళ్లు గడిచాయా, మీరు ఇంత పెద్దగయ్యారా అని షాక్ తిన్నారని చెప్పారు. చిరంజీవి గారిని ఓ సందర్భంలో కలిస్తే ఆయన కూడా, అప్పుడే హీరోయిన్గా ట్రై చేస్తున్నావా, నువ్వు చిన్నపిల్లగా ఉన్నప్పుడు చూశాను, మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాను అన్నారని చెప్పారు. ఇక సోషల్ మీడియాలోనూ యాక్టివ్గా ఉండే కావ్య గతంలో ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో భాగంగా మొక్కలు నాటారు. అనంతరం మసూద సినిమా టీం అందరూ మొక్కలు నాటాలని ఛాలెంజ్ విసిరారు. ఇక మసూద సినిమా విషయానికి వస్తే, ఒక తల్లి పెళ్లిడికొచ్చిన తన కుమార్తె ప్రవర్తన విచిత్రంగా ఉండడంతో ఒక వైపున డాక్టర్లను, మరోవైపు భూత వైద్యులను సంప్రదిస్తుంది. కానీ చివరికి తాంత్రికం వైపుకే మొగ్గు చూపుతుంది. ఆ తర్వాత చోటు చేసుకునే పరిణామాల చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ఈ సినిమాలో కావ్య నటన భేజ్ అని చెప్పవచ్చు. రానున్న కాలంలో కావ్య మరిన్ని మంచి సినిమాల్లో నటించాలని కోరుకుందాం. ఇవి కావ్య కళ్యాణ్ రామ్ కి సంబంధించిన అంశాలు.